సార్, ఈ పదవి ద్వారా ఏమైనా చేయగలిగారా మీరు? ప్రభుత్వం అందించేటటువంటి పథకాలను కులస్తులకు వివరించడం ద్వారా ఎక్కువ మంది లబ్ధిదారులని కులంలో లబ్ధి చేకూరే విధంగా పనిచేయగలిగాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని కులస్తులందరికీ కూడా పది సంవత్సరాల నుంచి నేర ఉత్పత్తులకు సంబంధించి ఇలాంటి చెప్తానే ఉన్నారు. ఉత్పత్తి మార్కెటింగ్ కానీ దానికి సంబంధించి ఉపాధి కానీ ఇప్పటివరకు ఎక్కడ అది స్టాల్స్ ఏర్పడడం కానీ ఉత్పత్తులు సంబంధించి ఇండస్ట్రీస్ కానీ ఇట్లాంటివి ఏమి రాలా? ఎందుకు దానిపైన పరిశీలన జరుగుతూ ఉంది. ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టింది. మా వ్యవధి ఎంత? దగ్గర దగ్గరగా 3 సంవత్సరాలు 9 మాసాలు కాలం, అంతే కదా. ఖచ్చితంగా మాకు ఇంకా సమయం ఉంది. ఈ సమయం లోపే దానిపైన మిమ్మల్ని బీసీలకి కార్పొరేషన్ పదవులు ఇచ్చేసాం అని చెప్తానే, అందుకని బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చాము అని ఎక్కడ చెప్పుకోవడానికి సాహసించట్లా ప్రభుత్వం? ఒక కార్పొరేషన్కి ఒక పరిమితమైనటువంటి నిధులు ఇవ్వడం ద్వారా చాలా లిమిటెడ్ పర్సన్స్కి మాత్రమే చేయగలుగుతాం సహాయం. కానీ ఇప్పుడు ప్రభుత్వం, మా ప్రభుత్వ విధానం డైరెక్ట్గా లబ్ధిదారుడికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మరణాలు, అత్యాచారాలు గంజాయి వల్ల, అలాగే ఈ మద్యపానం, ఓవర్ డ్రింకింగ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ వింటూ ఉన్నాం. ఇట్లాంటి వాస్తవాలు ఉన్నాయా? అసలు ఈ రాష్ట్రంలో గంజాయిని పెంచి పోషించింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు. గంజాయి అనేటటువంటిది ఒక పెద్ద మాఫియా వ్యవస్థ. దాంట్లో ఈ రోజున ఏకంగా పార్టీ ఆఫీసుల మీద దాళ్ళు, కేంద్ర పార్టీ ఆఫీస్ మీద, గన్నవరం పార్టీ ఆఫీస్ మీద తెలుగుదేశం అంటే మాట్లాడితే ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వరా? ప్రతిపక్షానికి అవకాశం లేకుండా ఎందుకంటే చాలా యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు బండబూతులు మాట్లాడుతున్నారు కదా. ఇది అవకాశం కాదా? ప్రజలలో విపరీతమైనటువంటి అభిమానం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ప్రతిపక్షాలని సభలు, బహిరంగ సభలు పేరిట కావచ్చు, లేదంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకునే వెసులుబాటు మీ ప్రభుత్వం కల్పిస్తుందా, లేదంటే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి అక్కడక్కడ అడ్డంకులు సృష్టిస్తుందా? ప్రజాస్వామిక వ్యవస్థలో ఎవరికి ఏ విధమైనటువంటి ప్రచారం చేసుకోవాలనుకున్నా, సభలు పెట్టుకోవాలనుకున్నా ఒక నిర్దిష్టమైనటువంటి విధానం, చట్టానికి లోబడి చేసేటటువంటి కార్యక్రమం రాజకీయ పార్టీలు చేయాలి. జీవో నెంబర్ 1 తీసుకురావడం ద్వారా ఈ మధ్య వైజాగ్ మాత్రమే మేము పరిగణలో తీసుకుంటాం, బుగ్గన రాజేందర్ గారి కామెంట్స్ ఇట్లాంటివన్నీ వింటా ఉంటే ఓన్లీ మీ స్ట్రాటజీ మార్చి వైజాగ్ ఒక్కటే క్యాపిటల్ చేయాలన్న ఆలోచన ఉందా? మా ముఖ్యమంత్రి గారు చెప్పింది చేస్తారు. మా ముఖ్యమంత్రి గారికి డబుల్ స్టాండ్ తీసుకునేటటువంటి వ్యక్తిత్వం లేదు. ముఖ్యంగా దాన్ని మీరు, మేమెవరం శల్య పరీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదు.